హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఐటెం ఎంతో రుచిగా ఉండే అందరూ ఇష్టపడే క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను దానికి నేను మీడియం సైజు క్యాలీఫ్లవర్ను ఒకటి తీసుకున్నాను కొంచెం శనగపప్పును కూడా నానబెట్టి ఉంచాను దానికోసం మసాలా ధనియాలు కొంచెం అల్లం వెల్లుల్లి గసగసాలు కొబ్బరి చెక్క లవంగా వీటన్నిటిని పేస్ట్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు మసాలాని మొత్తం పేస్ట్గా చేసుకోవాలి ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి పచ్చిమిర్చిని టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి కాలీఫ్లవర్ను శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వాష్ చేసుకొని ఉడికించాలి వాటర్లో శనగపప్పుని కూడా పచ్చి కూడా నానబెట్టిన శనగపప్పును ఉడికించాను చూడండి టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వే ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ పోస్తున్నాను ధనియాలు చెక్క లవంగా అల్లం వెల్లుల్లి గసగసాలు కొబ్బరి నేను మొత్తం పేస్ట్గా చేశాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చిని వేసి వేయిస్తున్నాను కొంచెం దోరగా వేయించాలి మసాలా ముద్దను కూడా వేశాను దాన్ని కూడా ఫ్రై చేయాలి ఇప్పుడు టమాటా మొక్కలను వేస్తున్నాను ఉడికిచ్చిన శనగపప్పును కారం ఉప్పు పసుపు వేస్తున్నాను ఇలాగా టూ మినిట్స్ ఉంచాలి బాగా ఉడికించాలి వీటిని కూడా లో ఫ్లేమ్లో ఇప్పుడు ఉడికించిన క్యాబే కాలీఫ్లవర్ను వేస్తున్నాను ఇలా టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిస్తే ఎంతో రుచిగా ఉండే క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లేను చూడండి రెడీ అయిపోయింది దీన్ని అందరూ ఇష్టపడతారు